हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी कैफे। ई रोज मन रेसीपी बादाम खीर। एदन्ना अकेशन्स की चला सिंपल गा चेसुकुने रेसीपी अंडी। एला चेसुकोवालो चूद्दाम रंडी। गुप्पेडु बादाम पप्पुल्नी नाइट नीळ्ळल्लो नानबेट्टुकोनी मरुसटि रोज उदयं वाटिकी पील तीसेयाली। ఇలా పీల్ ఆఫ్ చేసుకున్నటువంటి బాదం పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక గిద్ద పాలు కూడా వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి। మెత్తగా ఉండాలి పేస్ట్। తరువాత స్టవ్ మీద 1/2 లీటర్ పాలు పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా కాగనివ్వాలి। ఇవి బాగా కాగిన తర్వాత మనకి పైన మీగడ కడుతుంది। ఆ మీగడని ఒక పక్కగా తీసేయాలి। ఇప్పుడు ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పేస్ట్ ని ఈ మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలపాలి। పాలని బాగా కలబెడుతూ బాగా మరగనివ్వాలి। ఇలా మరుగుతున్నటువంటి పాలల్లో కొంచెం సాఫ్రాన్ యాడ్ చేయాలి। ఈ సాఫ్రాన్ యాడ్ చేయడం వల్ల పాలకి మంచి కలర్ వస్తుంది। ఇప్పుడు 50 గ్రాముల పంచదార కూడా యాడ్ చేసుకొని బాగా కలబెట్టాలి। పాలు కాగే వరకు కలబెడుతూనే ఉండాలి। పాలు కాగిన తర్వాత yellow కలర్ వస్తుంది। కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి। ఇలా కాగినటువంటి బాదాం కీర్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని బాదం పప్పు సాఫ్రాన్ తో గార్నిష్ చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఈ బాదాం కీర్ని వేడిగా అయినా తీసుకోవచ్చు, ఫ్రిజ్ లో పెట్టి చల్లగా అయినా తీసుకోవచ్చు। ఏదైనా ఫంక్షన్స్ కి గాని, అకేషన్స్ కి గాని, ఫెస్టివల్స్ కి గాని ఏ టైం లో అయినా మనం ఈ బాదాం కీర్ని రెడీ చేసుకోవచ్చు। మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। నేను ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసినట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది। థాంక్స్ ఫర్ వాచింగ్ లక్ష్మీస్ కిఫీ।